नेल्लूरु जिल्ला आत्मकूरु रेप जरगनुन्न काउंटिंग प्रक्रियकु राजकीय पार्टीलु प्रजलु प्रशांतंगा काउंटिंग जरिगेला सहकरिंचालनि आत्मकूरु सर्किल इन्स्पेक्टर वेणुगोपाल रेड्डी कोरारु। आत्मकूरु पट्टणंलो रेंडु प्रांतालालो काउंटिंग प्रक्रिय जरुगुतुंदनि तेलिपारु। जूनियर कलाशाल वद्द जरुगुतुन्न काउंटिंग्लो रेंडु मंडलालकु बैपास् रोड्लोनि इंटिग्रेटेड् हास्टल् वद्द ऐदु मंडलालकु संबंधिंचि काउंटिंग प्रक्रिय जरुगुतुंदनि एन्निकल कमिषन् आदेशाल प्रकारं पट्टणंलो 144 सेक्षन् वेधिंचि भारी बंदोबस्तु एर्पाटु चेस्तामनि तेलिपारु। కౌంటింగ్ కేంద్రానికి వచ్చే ఏజెంట్లు సెల్ ఫోన్ అగ్గిపెట్టే వంటి నిషేధిత పదార్థాలను తీసుకుని రాకూడదని, కౌంటింగ్ కేంద్రంకు ఒక్కసారి వచ్చిన తర్వాత కౌంటింగ్ పూర్తి ఫలితాలు వెల్లడించే వరకు బయటికి రావడానికి వీలు లేదని తెలిపారు। కౌంటింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ఇతరులు ఉండాలని, నిబంధనలు అతిక్రమించి ఇబ్బంది కలిగించకుండా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని సిఐ కోరారు। రెండు కౌంటింగ్ సెంటర్లు రెండు ఉన్నాయి। గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అండ్ స్కూల్లో రెండు ఒక సెంటర్, ఆ సెంటర్లు అనంతసాగరం మరియు ఆత్మకూరు సంబంధించినవి। అలాగే ఎస్టీ బాయ్స్ హాస్టల్లో మొత్తం 5 మండలాలు ఉన్నాయి। ఇది మరిపాడు, ఏఎస్పేట, సంగము, చేజర్ల, కలువై, ఈ 5 మండలాలకు సంబంధించి అక్కడ కౌంటింగ్ ఉంటుంది। మొత్తం రెండు పక్కలు కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది। అలాగే 144 సెక్షన్ అమల్లో ఉంది। అలాగే ఎలాంటి ఊరేగింపులు కానీ తపాసులు కానీ కాల్చడం నిషేధించడం జరిగింది। అందరూ కూడా సమన్వయంతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కౌంటింగ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం। అలాగే ఎవరైతే ఏజెంట్లకు వస్తారో ముందుగానే వాళ్ళు 1 అవర్ బిఫోర్గా వచ్చేసి వాళ్ళ ఏజెంట్ ఫాము మరియు ఒక్కసారి వచ్చిన ఏజెంట్ వచ్చిన అతను మళ్ళీ బయటికి పోవడం లేదు। వచ్చేటప్పుడు దయచేసి ఎవరు సెల్ ఫోన్ కానీ అగ్గిపెట్టి కానీ సిగరెట్లు కానీ బీడీలు కానీ అవి ఎవరు తీసుకురాకూడదు, అక్కడ అన్ని చెక్ చేసి పంపించడం జరుగుతుంది। అలాగే సెల్ ఫోన్లు కూడా ముందుగానే మీ వాళ్ళకి ఇచ్చి రావాల్సిందిగా కోరుతున్నాం। ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు ఇంకా బందోబస్తును కూడా ఎక్కువ మందిని ఇవ్వడం జరుగుతుంది। మొత్తం ఇప్పటికి మొత్తం 130 మందితో బందోబస్తు చేయడం జరిగింది। అలాగే రెండు స్పెషల్ పార్టీలు కూడా ఇవ్వడం జరుగుతుంది, కాబట్టి మొత్తం 150 మందితో